నేనైతే స్కిన్ తో తీసుకున్నాను, బాగుంటది అని అంటే ఊర్లో స్కిన్ తోనే ఉండుతారంటే కొబ్బరి పాలు వేసేలాగా, అందుచేత నేను స్కిన్ తో తీసుకున్నాను. మీ ఇష్టం, స్కిన్ తో వద్దనుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయ బాగా మగ్గాలి. సో ఇలా 50% మగ్గిన తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ సరేనా, అంతేనండి, అర టీ స్పూన్. అంత నుంచి అవసరం లేదు, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తున్నాం కనుక అంత ఎక్కువ వేయకూడదు అన్నమాట. సో చూడండి, పచ్చివాసన పోయింది, పైగా మొక్క ఇలాగే వేయగలరు, ఎక్కువ కూడా వేయకూడదు అన్నమాట. ఆ సినిమాలో రావణ బ్రహ్మం లాగా. సో సరే, ఇప్పుడు మనం చికెన్ వేసేస్తాము సరేనా. చికెన్ వేసేసి కలుపుతాను, ఒకసారి స్టాండ్ పెడదాం అనుకున్నానండి, స్టాండ్ పెట్టిన దగ్గరికి రావడం లేదు, దూరమై బ్లాక్ వస్తుంది, అందుకని అయితే చేతితో ఇవ్వాల్సి వస్తుంది. ఇలా కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టాలన్నమాట ఇది సరేనా. మంచిగా మూత పెట్టండి, మూత పెట్టి నేను ఏం చేయాలో చెప్తాను. వాటర్ కలుపుతాను అన్నమాట ఇందులో సరేనా. సో చూడండి, వాటర్ పోయింది కదా, ఇప్పుడు నేను కారం వచ్చేస్తాను అన్నమాట. సో కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఇది మాకు అంత కారం ఉండదండి, అందుకే నేను ఇట్లా వేసాను. నేను 2 ఫుల్ టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలు వేస్తారు కదా మనం, తీపి వచ్చేద్దాం అనమాట. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఏం మీకు అంతా చెప్పడం రాదంటే 1 టీ స్పూన్ అని, ఇవన్నీ చిత్రాలు చక్కగా అంట, టీవీ ఎత్తకుండా బాడంట, అన్ని సేదస్తాలు. ఈ గరిటలేమో అందరూ అసలు ఉప్పు తగినంత అండి, నేను అది చెప్తున్నాను. 1 టీ స్పూన్ వేసుకోండి, ఉప్పు 1 టీ స్పూన్ పడుతుంది. కారం అయితే 2 టీ స్పూన్ అని వేసుకోవచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ అలాగే 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు, ధనియాలు పొడి 2 టీ స్పూన్. సో ఎక్కువైతే మీరు నీళ్ళు పోయిన వెంటనే ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు ఈ వాసన అంతా పోవాలి, పచ్చి వాసన అంతా నేను చెప్తాను, టమాట వాసన వస్తుంది. సో మంచిగా కలపండి ఇలాగా సరేనా. టమాట ఇలా అంతా బాగా కలిపి చక్కగాను నీళ్ళు పోయి కనుక ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకోండి, మళ్ళీ మాడతాను. ఎప్పుడైతే మనం ఉప్పు కారాలు అయితేయో మాడతాయి అన్నమాట. మంట కొంచెం తగ్గించుకుని ఇలా పరుచుకుని మూత పెట్టుకుని మంట తగ్గించండి సరేనా. మంట కొంచెం తగ్గిస్తే మంచిదని ఓకే అదే. తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా చక్కగా ముక్కు ఉడికింది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే గురం మసాలా తెలుస్తుందండి, గురం మసాలా కదా, గరం మసాలా అండి. కొంచెం అనమాట 1/4 స్పూన్కి వేసుకోవాలి అనుకోండి. కొబ్బరి పాలతో చికెన్ అనేదండి. సో మనం ఒకసారి ఉండండి, కలుపుతున్నాను ఓకేనా. సో ఈ కొబ్బరి పాలతో చికెన్ అనేది అన్ని కూరల్లా కదండి, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వండాలి. మీరు క్లియర్గా చూస్తే మీరు చాలా రుచిగా కొబ్బరి పాలతో చికెన్ మీరు వండుకోవచ్చు అన్నమాట. తర్వాత అలాగ ఒక మచ్చు ఉప్పు కారం అంత మసాలా అంత వేసిన తర్వాత చూడండి, మనం 1/2 లీటర్ వాటర్ వేసుకోండి ఇలాగా. 1/2 లీటర్ వాటర్లో ఫస్ట్ ఇది బాగా ఉడకాలి, 1/2 లీటర్ వాటర్లోను. తర్వాత నేను కొబ్బరి పాలు ఎప్పుడైనా చెప్తాను, ఫస్ట్ తొడకాలన్నమాట 1/2 లీటర్ వాటర్లో మంచిగాను, అప్పుడు తర్వాత చెప్తాను. 10 నిమిషాలైనా పడుతుంది అన్నమాట ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. సో 5 మినిట్స్ తర్వాత ఇంత మాత్రం అయినది కదా కూర, అప్పుడు కొబ్బరి పాలు వేసేయాలి. మొత్తం కొబ్బరి పాలు వేసేయాలి అన్నమాట. కొబ్బరి పాలు వేసి ఇప్పుడు సిమ్లో పెట్టాలి. సిమ్లో అంటే మన సిమ్లో మంచిగా ఫస్ట్ పెద్ద మంట పెట్టినట్టు కొంచెం సేపు, ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒకసారి ఉప్పు చూసుకోండి సరేనా. ఉప్పు చూసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఓకేనా. మంచిగా కలుపుకూర చక్కటి ఆహా ఏమి రుచి, కొబ్బరి పాలుతో చికెన్ పులుసు చూడండి, రెడీ అయిపోయింది చక్కగాను చికెన్ పులుసు. సో కొబ్బరి పాలతో చికెన్ పులుసు చక్కగా సిమ్లో పెట్టి మంచి టేస్ట్ టేస్ట్ చూడటమే చక్కగా ఉంది. సో ఇదన్నమాట కథాగమనం. మనం కొంచెం కొత్తిమీర వేయచ్చు, అంతా కాదండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి కూర అదిరిపోతాది. చూడండి చక్కగాను కొబ్బరి పాలుతో చికెన్ పులుసు అండి, కొబ్బరి పాలతో కోనసీమ స్టైల్లో చికెన్ పులుసు చాలా చక్కగా ఉడికింది సరేనా. చూడండి చక్కగాను కొబ్బరి పాలుతో చికెన్ పులుసు అండి,
కొబ్బరి పాలతో కోనసీమ స్టైల్లో చికెన్ పులుసు చాలా చక్కగా ఉడికింది, సరేనా?